పల్లె ప్రాంతాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన గ్రామ కార్యాచరణ ప్రణాళికలో రాజకీయాలకు అతీతంగా ప్రజల భాగస్వాములై విజయవంతం చేయాలని తుంగతుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు గుండగారి కవిత రామల్గౌడ్ కోరారు. తుంగతుర్తి గ్రామ సచివాలయ ఆవరణలో సర్పంచ్ సంకినేని స్వరూప రవీందర్రావు అధ్యక్షతన జరిగిన గ్రామసభ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 30 రోజుల రుణ ప్రణాళిక విజయవంతం కావాలంటే ప్రజాప్రతినిధులకు అధికారులు ప్రజలు పూర్తిగా సేకరించాలని ఆమె అన్నారు. దేశానికి పల్లె పట్టుకోవాలని పిల్లలను గత ప్రభుత్వాలు మరిచారా అని ఆమె అన్నారు. మరి రవీంద్రరావు గారు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. వారు దాదాపు 80-90% రీచ్ అయ్యారు ఆల్రెడీ బిఫోర్ ద ప్లాన్. సో వారికి హ్యాట్స్ అప్ అండ్ థ్యాంక్ యూ. తర్వాత ఇంతకుముందు రిటైర్డ్ టీచర్ మన అనంత సార్ గారు కానీ సత్యనారాయణ సార్ కానీ వారు కూడా చాలా క్లుప్తంగా చెప్పారు. ఈ గ్రామంలో కొంతమంది ఎన్ఆర్ఎస్ ఉన్నారు, అలాగే మనకు దాతలు చాలామంది ఉన్నారని. మరి వారు కూడా ఇంకా ఎవరైనా ఉంటే కూడా మా దృష్టికి తీయండి. అలాగే రవీంద్రరావు గారు తప్పకుండా వాళ్ళను సమీకరించి అత్యధిక నిధులు మనం సేకరిస్తే ఇంకా గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు మనం సమకూర్చిన వాళ్ళ మాత్రం ఈ గ్రామాన్ని అంతరింతో మరి ఇంకా అందరూ సహకరిస్తే ప్రతి పని కూడా అవుతుంది. ఏ సమస్య అయినా కూడా స్తంభాలైనా కూడా ఇప్పుడు పెంకటిండ్లు అన్నారు, మరి కొట్టాలన్నారు, ఏది చేసుకోవాలన్నా కూడా మీరు వచ్చి మాకు వడ్డీ తీసేయమని అప్లికేషన్ వేసుకుంటే మా అంతటా మీరు చేస్తే అది సవ్యంగా ఉండదు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఏది కూడా మా ఇల్లు తీసేయాలన్నా కూడా తీసేస్తారు. ఇట్లా కొట్టంలో ఉన్నా కూడా స్తంభాలు ఉన్నా కూడా 30 రోజుల పరిపాలనలో ప్రతి ఒక్క పని మనము చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలని ప్రజలందరినీ కోరుచున్నాము. ప్రతి పని ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము.